హలో ఎవ్రీవాన్ నేను మీ సింధుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్యాషన్ బెస్ సింధు ఇవాంటి వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే వంకాయ పీనట్ మసాలా కర్రీ రెసిపీని చూపిస్తున్నానండి రెసిపీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పర్ఫెక్ట్ రెసిపీని ప్రిపేర్ చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియో క్లిప్లో మీరు చూస్తున్నటువంటి పచ్చ వంకాయలు ఒక ఎనిమిది పీసెస్ తీసుకున్నాను నేను వెయిట్ పరంగా చెప్పాలి అంటే అప్రాక్సిమేట్లీ ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పైనే ఉంటుంది సో ఒక్కొక్క వంకాయని వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా ఇలా నాలుగు పచ్చాలుగా కట్ చేసుకోండి తొడిమ చివరి వరకు కట్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకునేటట్టు కట్ చేసుకోండి సో కట్ చేసుకున్న వంకాయలన్నిటిని అన్నిటిని ప్యాన్లోకి సర్దుకుని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ప్యాన్కి సరిపడా మూత పెట్టేసి మీడియం హీట్లో వంకాయలు అనేవి మనకి మెత్తపడాలి పైన కలర్ అంటే స్కిన్ కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యి లోపల కండపాటు అనేది మనకి మెత్తగా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి సో మనకి కూర టేస్ట్ అంతా కూడా వంకాయలు ఎంత బాగా కుక్ అయ్యాయి ఎంత సాఫ్ట్ టెక్స్చర్ వచ్చాయి అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది సో వన్స్ కుక్ అయిపోయిన వంకాయలు అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర రఫ్గా చాప్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత అనేది పెట్టేసి లో హీట్లో కుక్ చేసుకోవాలి మనకు ఆనియన్స్ అనేవి బాగా మెత్తగా అయిపోవాలి సో ఈ ప్రాసెస్ జరిగే ఈ ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు టీ స్పూన్ల రఫ్గా చాప్ చేసుకున్న పొట్టుతో సహా ఉన్నటువంటి అల్లం ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నటువంటి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే మనం డ్రై రోస్ట్ చేసి పైన పొట్టు రిమూవ్ చేసేసినటువంటి ఒక అరకప్పు వేసన గుళ్ళు కూడా వేసుకోవాలి వేసన గుళ్ళని ఆయిల్లో ఫ్రై చేయొద్దు జస్ట్ డ్రై రోస్ట్ చేసి పైన పొట్టు అనేది రిమూవ్ చేసేసేయండి కూరకి సరిపడా కారం అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోండి అలాగే వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను గరం మసాలా పొడి అనేది ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను వంకాయలు ఫ్రై చేయడానికి మీరు ఉప్పు అనేది యాడ్ చేశారు కదా సో రిమైనింగ్ కూరకి ఎంత అయితే ఉప్పు అవసరం పడుతుందో ఆ ఉప్పు క్వాంటిటీ అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకుని ఒక బిర్యానీ ఆకుని రఫ్గా తుంపుకుని యాడ్ చేసుకుని అవసరానికి తగినట్టు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ లోపు మనకి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి సో మగ్గిపోయిన ఈ ఉల్లిపాయల్లోకి గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ అనేది మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత అనేది పెట్టేసి టూ టు త్రీ మినిట్స్ పాటు మీడియం హీట్లోనే కుక్ చేసుకోండి సో తర్వాత బాగా పండినటువంటి ఒక పెద్ద సైజ్ టొమాటోని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోండి అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అనేది కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో ఆ మసాలా పేస్ట్ ఏదైతే కొంచెం ఉంటుందో దానిలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఆ వాటర్ని ఇక్కడ యాడ్ చేసేసాను సో టొమాటో పీసెస్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు లోటు మీడియం హీట్లో ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి సో మనకి వాటర్ అనేది కొంచెం కంప్లీట్గా కుక్ అయిపోయి మన గ్రేవీ అనేది కొంచెం దగ్గరకు వస్తుంది అనే స్టేజ్ వరకు లోటు మీడియం హీట్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి సో కొంచెం గ్రేవీ చిక్కపడుతుంది అని అనుకున్నప్పుడు ఒక కప్పు వరకు కొంచెం పల్చగా ఉన్నటువంటి చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసేసాను అలాగే ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసాను ఈ స్టేజ్లో మరికొంచెం వాటర్ అనేది యాడ్ చేసి అంటే అప్రాక్సిమేట్లీ ఈ స్టేజ్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి ఈసారి ఆయిల్ అనేది పైకి లేదా సైడ్స్కి సెపరేట్ అయ్యి ఫ్లోట్ అయ్యే స్టేజ్ వరకు కుక్ చేసుకోవాలి సో మీరు ఈ రెసిపీలో కావాలి అనుకుంటే ఆయిల్ క్వాంటిటీ పెంచుకోవచ్చు లేదా తగ్గించి కూడా చేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా సరిపోయే విధంగా తీసుకున్నాను సో ఆయిల్ సెపరేట్ అయ్యే స్టేజ్ వరకు మాత్రం ఖచ్చితంగా లో హీట్లోనే ఉంచుకుని కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండ్ టెక్స్చర్తో కూర అనేది బాగుంటుంది సో ఇలా నాకు కుక్ అవడానికి అప్రాక్సిమేట్లీ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ టైం అనేది పట్టింది సో తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మనకి వంకాయ ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంది సో ఈ స్టేజ్లో లాస్ట్లో ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు కూడా వేసుకుని గార్నిషింగ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేయటమే సో చాలా రుచికరంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నాతో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసి ఆన్లైన్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి వంకాయతో ప్రిపేర్ చేసిన కొన్ని రెసిపీస్ ఐ కార్డ్స్లో ఎన్స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను అవి కూడా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ వాచింగ్ మై వీడియో